అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయి తుఫాను కోరలు చేస్తోంది అతి తీవ్ర రూపం దాల్చి తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది గురువారం సాయంత్రం గుజరాత్ రాష్ట్ర పరిధిలోని జకౌ పోర్టు సమీపంలో తీరం దాటే అవకాశం కనిపిస్తోంది అతి తీవ్ర రూపం దాల్చిన ఈ తుఫాన్ ప్రభావం కేవలం గుజరాత్ ముంబైలకే పరిమితమయ్యే అవకాశం ఉందన్న అంచనా ఇరవై నాలుగు గంటల్లోనే రివర్స్ అయింది గుజరాత్ మహారాష్ట్రలకే కాదు మరో ఆరు రాష్ట్రాలు అంటే మొత్తం ఎనిమిది రాష్ట్రాలకు తుఫాన్ విస్తరిస్తూ భయపెడుతోంది తీరం దాటడానికి ఇరవై నాలుగు గంటల ముందు పరిస్థితి ఎలా ఉందంటే గుజరాత్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏకంగా వంద నుంచి నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో భారీగా ఈదురుగాలు వీస్తున్నాయి అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్ తుఫాన్ కోరలు చేస్తోంది అతి తీవ్ర రూపం దాల్చి తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది గురువారం సాయంత్రం గుజరాత్ రాష్ట్ర పరిధిలోని జకౌ పోర్టు సమీపంలో తీరం దాటే అవకాశం కనిపిస్తోంది అతి తీవ్ర రూపం దాల్చిన ఈ తుఫాన్ ప్రభావం కేవలం గుజరాత్ ముంబైలకే పరిమితం అయ్యే అవకాశం ఉందన్న అంచనా ఇరవై నాలుగు గంటల్లోనే రివర్స్ అయింది గుజరాత్ మహారాష్ట్రలకే కాదు మరో ఆరు రాష్ట్రాలు అంటే మొత్తం ఎనిమిది రాష్ట్రాలకు తుఫాను విస్తరిస్తూ భయపెడుతోంది తీరం దాటడానికి ఇరవై నాలుగు గంటల ముందు పరిస్థితి ఎలా ఉందంటే గుజరాత్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏకంగా వంద నుంచి నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో భారీగా ఈదురుగాలు వీస్తున్నాయి దీంతో వాతావరణ శాఖ తీవ్ర ప్రభావం చూపే ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వర్షాలు పడే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది తీరం దిశగా కోరలు చాస్తూ ముంచుకొస్తున్న బిపోర్జాయి తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ నష్టం కలిగించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది తీరం దిశగా కోరలు చాస్తూ ముంచుకొస్తున్న బిపోర్జాయి తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ నష్టం కలిగించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది దీంతో తీర రాష్ట్రాలను అప్రమత్తం చేసింది గుజరాత్లోని కచ్ ద్వారక సౌరాష్ట్ర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇప్పటికే కచ్ ద్వారకా పోర్బందర్ జామ్నగర్ మోర్బీ జునాఖడ్ రాజ్కోట్ తదితర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏకంగా ఇరవై ఐదు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైన ఆశ్చర్యం లేదని హెచ్చరించింది లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి బిపోర్ తుఫాన్ రాకాశిలా ఆకాశమంతా విస్తరించడం చూసి వాతావరణ శాఖ అధికారులు భయపడిపోతున్నారు తమ అంచనాలకు అందకుండా విస్తరిస్తోందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను యంత్రాంగాలను హెచ్చరిస్తోంది గంట గంటకు విస్తరిస్తున్న తీరును ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది విభచ్చం సృష్టించే అవకాశం ఉందని చెబుతుండటంతో ఇప్పటికే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ దళాలకు తోడుగా ఆయా రాష్ట్రాలు సిఆర్పీఎఫ్ ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయ్యాయి తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇప్పటికే దాదాపు నలభై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు తుఫాన్ బాధితుల కోసం సురక్షిత ప్రాంతాల్లోని స్కూళ్లు కాలేజీల్లో తాత్కాలిక షెల్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు తుఫాన్ తీరం దాటడానికి చాలా ముందు నుంచే గుజరాత్ మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు విస్తున్నాయి దీంతో అనేక చోట్ల చెట్లు విద్యుత్ దీపాలు రోడ్ల పక్కన ఫ్లెక్సీ హోర్డింగ్లు నేలకూలాయి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా సరే రెస్క్యూ ఆపరేషన్కు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు ిపోర్జాయ్ తుఫాన్ ప్రభావంతో గుజరాత్తో పాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది దీంతో కేరళ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ మధ్యప్రదేశ్ గోవా రాష్ట్రాలతో పాటు డామండయ్యూ లక్షదీప్ దాద్రానగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి రాజస్థాన్ లో శుక్రవారం నుంచి అంటే జూన్ పదహారు నుంచి తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా బోధ్పూర్ ఉదయ్పూర్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది మరికొద్ది గంటల్లో తీరం దాటనున్న బిపోర్ జై తుఫాన్ తీవ్రత ఎలా ఉందంటే గుజరాత్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో గంటకు వంద నుంచి నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి సుడిగాలికి ఏమాత్రం తీసుకోని రీతిలో రాకాసి గాలులు వీస్తుండటంతో నిన్నటి వరకు అరవై ఏడు రైళ్లను రద్దు చేయగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు రైల్వేల భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు గుజరాత్లోనే లోనే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్షించారు ఈ సమీక్ష సమావేశంలో గుజరాత్ ఆరోగ్య మంత్రి రిషికేష్ గణేష్ భాయ్ పటేల్ కూడా పాల్గొన్నారు బోధ్పూర్ నాగ్పూర్ ఆసుపత్రుల నుంచి ఆరు సెంట్రల్ క్విట్ రెస్పాన్స్ మెడికల్ టీంలు రప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు